ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు శుభనామంలో మీ అందరికీ వందనములు. ప్రతిరోజు దేవుడి వాక్యం చేత బలపరచబడుతున్నారని నమ్మి దేవుని స్తుతిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందామా? ఈరోజు వాగ్దానాన్ని స్వతంత్రించుకుందామా? ప్రియమైన యేసయ్య, నీ బంగారు పాదములకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఉదయకాల సమయంలో ప్రభువా మా అందరితో మాట్లాడండి. వినగలిగిన చెవులు, గ్రహించే ఆత్మ, మనసు మా అందరికిచ్చి మమ్మల్ని దర్శించమని యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథం 16:11. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు. సామ్స్ చాప్టర్ 16:11. థై ప్రజెన్స్ ఈజ్ ఫుల్నెస్ ఆఫ్ జాయ్. దేవుడిచ్చినటువంటి అద్భుతమైన వాగ్దానం మనందరి జీవితంలో దేవుడు నెరవేర్చును గాక. ఆమేన్. ఎంతమంది చెప్పగలుగుతారండి ఈరోజు నేను సంతోషంగా ఉన్నాను? అది నార్మల్గా కాదు, సంపూర్ణమైన సంతోషంతో ఉన్నానని ఎవరైనా చెప్పగలుగుతామా? ఎవరైనా ఉన్నారా అలాగా భూమి మీద సంపూర్ణముగా సంతోషించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? లోకమిచ్చేటువంటి సంతోషం తాత్కాలికమండి. లోకమిచ్చేటువంటి సంతోషము కొద్దిసేపు మాత్రమే. ఈరోజు మనకి ఏదైనా కావాలనుకోండి, మనకు కావాల్సిన వస్తువో, మనకు కావాల్సిన ఆహారమో, మనకు కావాల్సిన వస్త్రాలు ఏమైనా దొరికినప్పుడు అది తిన్నంతసేపు ఆనందంగా ఉంటాం, ఆ బట్టలు వేసుకున్నంతసేపు ఆనందంగా ఉంటాం, ఆ వస్తువు దొరికినంతసేపు మనం ఆనందంగా ఉండగలుగుతాం. ఒకసారి అది యూస్ చేసేసినాం అనుకోండి, ఇంకా ఆనందం వెళ్ళిపోతుంది, మళ్ళీ ఇంకొక కోరిక వస్తుంది అన్నమాట, ఇంకొకటి కావాలి అని. కానీ ఒక్క చోట మాత్రం మనకి సంపూర్ణమైన సంతోషం కలుగుతుందంటే అది ఎక్కడ తెలుసా? దేవుళ్ళో. మరి దేవుని యొక్క సన్నిధి మన జీవితంలో ఉన్నట్లయితే అది సంపూర్ణ సంతోషాన్ని ఇస్తుందండి. ఏ వ్యక్తి జీవితము దేవుడి చేత కనెక్ట్ చేయబడి ఉంటుందో, ఏ వ్యక్తి దేవుడితో ఎక్కువ సమయాన్ని గడపగలుగుతాడో, ఏ వ్యక్తి తన జీవితంలో దేవుడితో కలిసి నడుస్తాడో, ఆ వ్యక్తి ఎప్పుడు కూడా సంపూర్ణమైన సంతోషంతో ఉండగలుగుతాడండి. ఒకసారి మనం ఆదికాండము 5:24 చూద్దాము. హానోకు దేవుడితో నడిచిన తర్వాత దేవుడు అతన్ని తీసుకొని పోయాను గనుక అతడు లేకపోయాను. ఎంత అద్భుతమైనటువంటి సాక్ష్యం అండి. హానోకు ఎవరితో నడిచాడంట? దేవుడితో నడిచాడంట. దేవుడితో నడిచిన తర్వాత దేవుడు అతన్ని తీసుకుని పోయాను, అతడు లేకపోయాను అని మనం ఇక్కడ వాక్యంలో చూస్తూ ఉన్నాము. మొదటిగా దేవుడితో నడిచేటువంటి వ్యక్తిని దేవుడు తనతో నడిచే విధంగా చేస్తాడండి. తరువాత అతడు లేకపోయానని వచనం చూస్తున్నాం. దేవుడితో సంబంధం కలిగినటువంటి ప్రతి వ్యక్తి లోకంతో సంబంధం ఉండడు అన్నమాట. లోక సంబంధాలతో కలిగి ఉండరు. వాస్తవానికి చెప్పాలి అంటే ఒక క్రైస్తవుడు ఈ లోకంలో బ్రతుకుతాడు అంటే అది దేవుడి కోసం మాత్రమే బ్రతకాలండి. ఎందుకంటే ఇది మన స్థిర నివాసం కాదు. మనందరికీ బాగా తెలుసు మనం ఈ లోకంలో బ్రతుకుతున్నాము, ఎందుకు బ్రతుకుతున్నాము అనేది కూడా మనకి బాగా తెలిసి ఉండాలి. క్రైస్తవులుగా ప్రతి ఒక్కరు మనం ఒక ప్రశ్న వేసుకోవాలి, ఈరోజు నేను బ్రతుకుతుంది దేనికోసం, ఎవరికోసం? బ్రతుకుట క్రీస్తే చావైనా నాకు మేలు అని అపోస్టలైన పౌలు అంటున్నాడండి. ఎందుకు అంత ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాడంటే బ్రతుకుట క్రీస్తే, నేను బ్రతుకుతాను అంటే భూమి మీద దేవుడి కోసం బ్రతుకుతాను, చావైనా అది నాకు మేలే. ఎందుకు తెలుసా? బ్రతికితే క్రీస్తు కోసం ఈ లోకంలో బ్రతకాలి. చచ్చిపోయిన తర్వాత కూడా ఎవరితో బ్రతుకుతాం? మనం క్రీస్తుతోనే బ్రతుకుతాం. ఆ నిరీక్షణ మన జీవితాల్లో ఉండాలి, అప్పుడే మనం నిజమైన క్రైస్తవులము. ఈ లోకంలో బ్రతుకుతున్నాము అంటే మన నిరీక్షణ ఎవరు తెలుసా? దేవుడు. ఎందుకు బ్రతకాలి తెలుసా? ఈరోజు మనల్ని బ్రతికించిన దేవుడు మన ద్వారా అనేకుల్ని బ్రతికించాలి కాబట్టి మనం బ్రతకాలండి. అంటే మనము క్రీస్తుని మన జీవితాల్లో చూపిస్తున్నప్పుడు ఇతరులు మనల్ని చూసి ఏసైని ఎరగాలి, ఇతరులు మనల్ని చూసి ఏసై దగ్గరికి రావాలి. అలాంటి జీవితాన్ని మనము దేవుడి కోసం జీవించాలి. ఈ లోకంలో మనం ఏసైని అంగీకరించిన తర్వాత, ఏసైని మన సొంత రక్షకుడుగా మనం స్వీకరించిన తర్వాత, మరి లోకం ఎదుట ప్రతి వారి ఎదుట ఒక సాక్ష్యంగా చూపించుకోవడానికి బాప్తీసం తీసుకుంటామండి. బాప్తీసం అనేది మనం నీళ్ళలో ఇట్లా మునిగి పైకి లేస్తాం కదా, అంటే సమాధి చేయబడతాం అన్నమాట. అంటే లోకపరంగా మనం ఆల్రెడీ సమాధి చేయబడ్డామండి. అంటే అర్థం ఏంటి తెలుసా? ఈరోజు మనం లోకపరంగా చచ్చిపోయినాం, సమాధి చేయబడ్డాం. ఒక చనిపోయిన వ్యక్తి దగ్గర తీసుకువెళ్ళి పర్ఫ్యూమ్ ఇచ్చినా, లేకపోతే మంచి మంచి స్వీట్లు ఆ వ్యక్తికి నచ్చినవి పెడితే, ఆ వ్యక్తికి ఏదైతే ఇష్టమో అదన్నీ తీసుకుపోయి అతనికి ఇచ్చినామనుకోండి, వాళ్ళ దగ్గర పెట్టినామనుకోండి, చనిపోయిన శవం దగ్గర లేచొస్తారా అండి? లేచి రారు. ఎందుకంటే వాళ్ళు చచ్చిపోయినారు కాబట్టి వాళ్ళు నువ్వు ఎంత ఇష్టమైనది పెట్టినా కూడా దానికోసం అయితే లేరు. ఈరోజు క్రైస్తవులుగా మనం అనేక సార్లు మన జీవితాల్లో తప్పులు చేస్తూ ఉంటాం, పాపం చేస్తూనే ఉంటాం, విడిచిపెట్టిన పాపాన్ని మళ్ళీ మళ్ళీ చేస్తుంటాం.
కారణం ఏంటి తెలుసా? నిజమైన క్రైస్తవుడు చచ్చిపోతాడు లోకపరంగా. లోకపరంగా అంటే లోక ఆశల కోసం, లోక కోరికల కోసం, లోక ఇచ్ఛల కోసం మరణిస్తాడు. దానికోసం మళ్ళీ జీవించాడు. నిజంగా మరణించలేదు, ఏదో మనుషుల ఎదుట నేను యాక్షన్ చేస్తున్నాను అనుకున్నవాడైతే అసలు క్రైస్తవుడు కాదండి. ఎందుకంటే మనం ఒక కోరిక కోసం మళ్ళీ లేచి కూర్చుంటున్నాము, మనకి ఇష్టమైంది కనిపించినప్పుడు తిరిగి అది చేయాలనుకుంటున్నాము, ఆ పాపం మళ్ళీ మనం తీసుకోవాలనుకుంటున్నాము అంటే అర్థమైంది తెలుసా? లోకపరంగా మనం ఇంకా మరణించలేదు, యాక్టింగ్ చేస్తున్నాం అనమాట. ఈరోజు దేవుని బిడ్డలుగా మనం యాక్టింగ్ చేసేవారుగా ఉన్నామా లేకపోతే రియల్గా జీవిస్తున్నామా అనేది మొత్తంగా ఆలోచించండి. ఎందుకంటే రియల్ క్రిస్టియన్స్ ఎప్పుడు ఎలా ఉంటారు తెలుసా? మన ముందు ఏం పెట్టినా కూడా మనకు అవసరం లేదు. ఎందుకు తెలుసా? లోకం ఇచ్చే సంతోషం తాత్కాలికం అనేది మనకందరికీ బాగా తెలుసు. అవి కొంచెం సేపు తీసుకుంటాము, దాని తర్వాత ఆనందాన్ని మనం కోల్పోతాం. కానీ మనము కలిగినటువంటి దేవుడిలో ఉన్నటువంటి ఆ యొక్క ప్రసన్నత, ఆ యొక్క ఆనందం అనేది మన హృదయాల్లో ఎప్పుడూ ఉంటుంది. అది మనకి సంపూర్ణమైన సంతోషం ఇస్తుంది. కాబట్టి లోకపరంగా చనిపోయినటువంటి ప్రతి వ్యక్తి, అంటే లోక ఆశల కోసం చనిపోయినటువంటి ప్రతి వ్యక్తి క్రీస్తు కోసమే బ్రతకాలని ఆశపడతాడు. క్రీస్తులో ఉన్నటువంటి సంపూర్ణమైన సంతోషాన్ని మాత్రమే అనుభవించాలని కోరుకుంటాడు. మరి ఇక్కడ హానోకు దేవుడితో నడిచెను, తర్వాత దేవుడితో పాటి పరలోక రాజ్యానికి వెళ్ళిపోయినాడు. ఇంకా పరలోక రాజ్యానికి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా అక్కడే ఉండిపోయినాడు. అంటే అతను మనలాగా చనిపోలేదు, పాతి పెట్టబడలేదు, దేవుడితో పాటి నడుచుకుంటూ ఎక్కడికి వెళ్ళిపోయినాడు? హానోకు పరలోక రాజ్యంకి వెళ్ళిపోయినాడు. కాబట్టి ఇంకా మళ్ళీ తిరిగి లేకపోయినని దేవుడు వాక్యం సెలవిస్తుంది. ఆదికాండం 5:22 మనం చూసినట్లయితే, హానోకు మెతిషలను కనిన తర్వాత 300 దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. మన పితృలు అయితే చాలా సంవత్సరాలు బ్రతికే వాళ్ళు. ఇక్కడ మనం హానోకును చూస్తున్నాం. మెతిషలాన్ని కనిన తర్వాత కూడా అతడు 300 బ్రతికాడు, దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెల్ని కన్నాడని చూస్తున్నాం. అంటే చాలాసార్లు మనం చేస్తుండే పని ఏంటి తెలుసా? కొంతమంది వివాహం అయిన తర్వాత దేవుడికి సమయం ఇవ్వలేరు, కొంతమంది పిల్లలు పుట్టిన తర్వాత దేవుడికి సమయం ఇవ్వలేరు. కానీ హానోకు జీవితంలో మరి భార్యతో ఉంటూ పిల్లల్ని కంటూ కూడా దేవుడితో సహవాసం ఉన్నాడు. ఇది రియల్ ఫ్యామిలీ లైఫ్ అన్నమాట. ఇదే సంపూర్ణమైన సంతోషం ఇచ్చేటువంటి కుటుంబం, అలాగే ఇదే సంపూర్ణ సంతోషాన్ని కలగజేసేటువంటి దేవుని యొక్క ఆనందం. అంటే ఇంతసేపు మరి దేవుడు వాక్యంలో మనం చూస్తున్నాం, మనం చనిపోవాలి లోకపరమైన ఆశలకి, లోకపరమైన కోరికలకి అని అంటూ ఉన్నాం కదా. అంటే అర్థం ఏంటంటే లోకపరమైనటువంటి వాటితో మనకి సంబంధం లేదు. అంటే మన కుటుంబము, మన పిల్లలు, వీటితో మనకి సంబంధం ఉందండి. మళ్ళీ వీటితో సంబంధం లేదని కాదు, పాపంతో మనకి సంబంధం లేదు. అదే అందుకనే ఇక్కడ దేవుడు చెప్తున్నాను అనమాట. హానోకు మరి 300 పిల్లల్ని కంటూ, మరి కుమారులు కుమార్తెలను కంటూ కూడా దేవుడితో సహవాసం చేయగలిగినప్పుడు మనం ఎందుకు చేయకూడదు? హానోకు దేవుడితో సహవాసం చేయగలిగాడు కాబట్టి తన భార్యని, తన బిడ్డల్ని కూడా చక్కగా చూసుకున్నాడు. మరి వాళ్ళతో కూడా సహవాసం కలిగి ఉన్నాడు. అంతకంటే ఎక్కువగా దేవుడితో సహవాసం కలిగి ఉన్నాడు కాబట్టి తన కుటుంబము సంతోషంగా ఉంది, తను కూడా సంపూర్ణమైన సంతోషంతో దేవుడిలో నడవగలిగాడు. అలాగే ఈరోజు దేవుని బిడ్డలుగా కుటుంబంలో ఉన్నటువంటి యజమానులు, మరి స్త్రీ పురుషులు, మరి ముఖ్యంగా పురుషులు, ఇక్కడ మనం చూసినట్లయితే కుటుంబాన్ని నడిపించాల్సినటువంటి బాధ్యత ఉందని మర్చిపోకూడదు. ఎందుకంటే యోబు ప్రతిరోజు లేచి తన బిడ్డల కోసము దేవుడి దగ్గర దహన బలు అర్పించేవాళ్ళు. వాళ్ళు తప్పిపోకూడదు, వాళ్ళు పడిపోకూడదని మరి దేవుడి సన్నిధిలో ప్రతిరోజు తన కుటుంబం కోసం ప్రార్థించేవాడు అండి యోబు. పురుషులు కుటుంబాలకి శిరస్సులు కాబట్టి మరి ఈ బాధ్యత తీసుకోవాలి. కుటుంబాన్ని దేవుడి కోసం నడిపించే విధంగా, కుటుంబాన్ని క్రీస్తు కోసం కట్టే విధంగా ఉండాలి. ఎందుకంటే హానోకు ఆ బాధ్యత తీసుకున్నాడు, యోబు తన జీవితంలో ఆ బాధ్యత తీసుకున్నాడు కాబట్టి తన కుటుంబాన్ని దేవుడి కోసం కట్టుకోగలిగాడు. అలాగే నోవహు కూడా ఆ బాధ్యత తీసుకున్నాడు కాబట్టే తన కుటుంబాలని దేవుడి కోసం నడిపించుకోగలిగారు. అలాగే ఇక్కడ హానోకు జీవితంలో 300 దేవుడితో నడుస్తూ తన కుటుంబాన్ని కూడా కట్టుకున్నాడు. తర్వాత దేవుడి సన్నిధిలోకి దేవుడితో పాటు వెళ్ళిపోయాడు. కాబట్టి మన జీవితంలో మనం కూడా మన కుటుంబాలని మరి దేవుడితో కలిసి నడిపించుకునే వారిగా ఉండాలి. అంటే దేవుని ప్రసన్నత అనేది ఎప్పుడు మనం అనుభవిస్తున్నప్పుడు మనం సంపూర్ణమైన సంతోషంతో నింపబడతాము, అలాగే మన కుటుంబాలు కూడా సంపూర్ణమైన సంతోషంతో నింపబడతాయి. మరి దేవుని యొక్క అద్భుతమైన వాగ్దానం మనందరి జీవితంలో నెరవేరాలని మనందరికీ ఆశ ఉంది కదా. మనం కూడా సంపూర్ణంగా సంతోషంగా దేవుడితో జీవించాలని కోరుకుంటున్నాం కదా. అలా ఆశిస్తున్నట్లయితే నాతో పాటు కలిసి ప్రార్థనలోకి వీస్తారా? పరిశుద్ధుడైన తండ్రి, మీరు మాట్లాడిన ప్రతి మాట కొరకే వందనాలు తండ్రి. అయా మీ సన్నిధిలో ఉన్నటువంటి సంపూర్ణమైన ఆనందాన్ని మేము అనుభవించడానికి కృప చూపించండి. ఇంకా లోకమిచ్చే తాత్కాలికమైనటువంటి సంతోషాల కోసం పరుగులు తీసిన ప్రతి బిడ్డలతో మీరు మాట్లాడండి. ఈరోజు మార్చండి.
అనోకువలే మీ సన్నిధిలో మేము నీతో సహవాసం కలిగి నడుచుకోవడానికి ఈ సంపూర్ణమైన సంతోష ఆనందాలతో మా అందరి జీవితం నింపబడినట్లుగా ఈ గొప్ప వాగ్దానం మందల్లో నెరవేర్చమని నజరయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.